తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మీ అందరి ముందుకు ప్రతి వారం ఎంతోమంది కళాకారులు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా మట్టిలో మాణిక్యాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులు మట్టిలో మాణిక్యాలను ఎంతోమందిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి మీ ముందుకు ఈరోజు మన నల్లమాడ మండలం రెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి రామాపురానికి వచ్చినాము. ఇక్కడ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి తను చెక్కల భజన, కోదండ రామ చెక్క భజన కళాకారునిగా ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఈ కళారంగానికి సేవ చేస్తున్నటువంటి గురువు నరసప్ప సార్ దగ్గరికి వచ్చినాము. మరి నరసప్ప సార్తో ఈరోజు మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బాగున్నారా? బాగున్నా సార్. మీరంతా బాగున్నారా? బాగున్నాను సార్. నా కూతురు ఎస్ఎస్ శ్రీకి మీరు గురువుగా ఉన్నారు. అవును సార్. నాకు చాలా సంతోషం మీ దగ్గర మొదటి ఈ కళారంగంలో అరంగరేయటం అనేటువంటిది మీ ద్వారా జరిగింది. అందుకనే మిమ్మల్ని కూడా బయట ప్రపంచానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం, మీ ద్వారా నడుపుతున్నాం. సార్ చాలా మంచిది సార్. అవును సార్. వినవమ్మ కహి కమ్మ విన్నాపామొగటి నా మాట వినవమ్మ వనిత బంగారు బొమ్మ నీ తనయుని బరాదునికి దశరథ రాజుగో దశరథ రాజుగో నీ తనయుని బరాదునికి దశరథ రాజుగో నీ తనయుని బరాదునికి దశరథ రాజుగో ఆహా నీ తనయుని బరాదునికి దశరథ రాజుగో ఏమున్నదని నీవు నమ్మియున్నావో వట్టి ప్రేమే గాని అమ్మ గైక మందులు పలకాలి గట్టిగా ఒట్టి ప్రేమే గాని అమ్మ గైకమ్మ ఒట్టి ప్రేమే గాని అమ్మ గైకమ్మ ఒట్టి ప్రేమే గాని కట్ట కింద కందిచేను లబోదా ఉంటే కంది చేను కాపు గొచ్చ కన్ను ఏమో వేసెను రంగే రంగిరా రంగిరావే బంగారు బొమ్మరావే రంగే ఏ ఏ తిరగాడే తిరిగా అడి తిరిగట తిరిగా ఏ అడి తిరిగా అడి తిరిగా మీరు కూడా తిరిగాడే తిరిగా చిన్నగా చిన్నగా ఏ వంగు చేయను చేయను అట్లా అద్ది Thank you.
మరి మన ప్రేక్షకుల కోసం మీ గురించి పరిచయం చేసుకోండి. తేనె తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నాది నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామం మధ్య రామపురంలో ఉన్న నేను పేద కళాకారుణ్ణి, ఒక చిన్న కళాకారుణ్ణి. ఒక 30 ఏళ్ళ నుంచి నేను చక్కెర భజన కార్యక్రమం జరుపుతూ ఉన్నాను. మరి ఎంతోమంది శిష్యులకు భజన కార్యక్రమం నేర్పించాను. మరి ఇక్కడ నేను ఈ పేద కళాకారుని గురించి మరి సార్ గారు, అంజనప్ప సార్ గారు కూడా నాకు ఏదో ప్రోగ్రామ్ చేద్దామని నన్ను ముందుకు తీసుకోవాలని చెప్పి వచ్చినాడు. వారికి నా ధన్యవాదాలు. నమస్తే సార్. మరి ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త చెరువు మండలం ఎర్రబల్లి గ్రామస్తుడైనటువంటి నారాయణస్వామి సార్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారు మంచి ఘంటసాల పాఠం పాడతారు, అవి కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాము. అట్లనే తమ్ముడు గంగరాజు వంకరకుంట నుంచి వచ్చినారు. డప్పు ఇస్టు ఇక్కడ ఇలాంటి కళాకారుల చేత ఈ 56వ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని సార్ ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. చాలా సంతోషం సార్. ఒక మంచి అంటే జానపద బాణిలో వినాయకుని స్తుతిస్తూ మీరు ఒక మంచి పాటను వినిపించినారు. మరి ఈ కార్యక్రమంలో కళాభిషేకం అనేటువంటి కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కళాకారులను గౌరవించడం అనేటువంటిది ఆనవాయితీగా సాగిస్తున్నాము. మరి మిమ్మల్ని కూడా ఒక పూలమాలతో సత్కరిస్తాం సార్. మరి మీ ఈ కళారంగంలోకి మీరు ఎట్లొచ్చినారు, ఏం కథ అనేది మన ప్రేక్షకులకు తెలియజేయండి సార్. సార్, ఈ కళారంగంలోకి రావాలి ఎట్లొచ్చినారు ఏమిటంటే, మన పక్క పల్లెల్లో ఇదే చక్ర భజన ప్రోగ్రాం నేర్చుకుంటున్నారని నేను ఒకరోజు విని అక్కడ పోయి చేరాలని చెప్పి ఆ గురువు మా గురువు గారిని అడిగినాను. మా గురువు గారు కోటేటిపల్లి రమణయ్యని అతను నేర్పిస్తున్నాడు, మంచి చక్కటి గాయకుడు. ఆయన వచ్చి ఇప్పుడైతే మీ ఏడు నేర్చుకుంటే కాదు మీ ఊర్లో కలిసింటే నేర్పిస్తానన్నాడు. మళ్ళీ ఆడ భజన కార్యక్రమం అయిపోతానే మా ఊరికి తోలకొచ్చి మా ఊర్లోనే కళారంగం చేసి మేము నేర్చుకునేసాము సార్. అప్పటి నుంచి నాకు 26-27 వయసులో నేర్చుకున్నాను సార్. నేను 27 ఏళ్ళ వయసులో నేర్చుకున్నాను. ఇప్పటికి ఎన్ని భజన బృందాలు నేర్పించారు? ఇప్పటికి ఒక 30 పైన నేర్పించుంటాను సార్. 30 బృందాల కంటే పైన నేర్పించుంటాను. ఓకే. మీరు ఇదే వృత్తిగా చేస్తున్నారా లేదంటే ఇంకా వేరే పనులు ఏమైనా చేస్తారా? ఏం లేదు సార్, ఇదే వృత్తిలోనే ఉన్నాను. జానపద కళారంగంలోనే ఉన్నాను. జీవనోపాధి మా సార్. అదే ఉన్నారు. మరి ఇన్నేళ్ళుగా మీరు చేస్తున్నారు కదా ఈ కళాసేవ, ప్రభుత్వం నుంచి అంటే గుర్తింపు కార్డులు ఏమన్నా వచ్చి? మాకు ఏం లేవు సార్. మేము ఎన్నో తూర్లో ట్రై చేసుకున్నాము, ఎవరెవరు అందరమో మాట్లాడుకున్నాము, కళాకారులు అందరము ఏం చేసుకున్నా బంటుకో 200, 300, 500 డబ్బులు కూడా ఇచ్చినాము. ఎవరో వాళ్ళు మేము చేసుకొస్తాం మేము ఇస్తామని చెప్పి అన్నారు, మాకు ఎవరు చేయలేదు సార్. మీరందరికీ కూడా ఒక మంచి నా వంతు ఒకటి ఏం చెప్తానంటే, నేను కూడా ఈ మధ్య మన అనంతపురం జిల్లాలో మన కళాకారుల కోసమే కొంచెం కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా నేను కూడా ఒక ఈరోజు ఐడెంటిటీ కార్డు తెచ్చుకున్నాను. రాయలసీమ కళావేది కానీ మంచి కళాకారుల కోసం, ముఖ్యంగా రంగస్థల కళాకారులు కావచ్చు, జానపద కళాకారులు కావచ్చు, వీళ్ళు మన కళాకారుల కోసమే పోరాటం చేస్తూ ఎన్నో కన్నీటి దీక్షలు అంట, రకరకాల దీక్షలు చేసి ప్రభుత్వంతో పోరాడి ఐడెంటిటీ కార్డులు తెచ్చినారనమాట. మీరు కూడా
నేను వాళ్ళ నెంబర్లు ఇస్తాను. అవును సార్. వాళ్ళ ద్వారా మీరు సంప్రదించి మీరు కూడా ఐడెంటిటీ కార్డులు తెచ్చుకుంటే బాగుంటుందని. తెచ్చుకుంటాం సార్. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రాయలసీమ కళావేదికలో రంగస్థలంలో బండారు నాగేశన్న గారు, అట్లనే వనజమ్మ గారు, సాకే మల్లికార్జున్ గారు, వెంకటేష్ గారు, దయాలకుంట శివానందం అన్న గారు, అట్లనే మీ జానపద కళారంగంలో కూడా ఎవరు, ఆమలదిన్నె కుల్లాయప్ప అన్న గారు, కోదండ రామ చక్రవజన, ఆయన కూడా బాగా ఈ కళారంగం కోసం బాగా సేవలు చేసుకున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళను పట్టుకొని మీరు డైరెక్ట్గా డిపిఆర్ఓ ఆఫీస్కి పోయి మీరు మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు, మీ ఏది ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, మీరు చేసినటువంటి ప్రదర్శనలకు సంబంధించిన పాంప్లెట్ పేపర్ కావచ్చు, అవన్నీ తీసుకొని పోయి అక్కడ సమర్పిస్తే మీకు మంచి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. భవిష్యత్తులో ఎక్కడన్నా మనం పొద్దుగానే పొద్దుగాడ వస్తా అంటాం, ఎవరయ్యా మీరు అంటే ఇద్దరు సార్ మేము కళాకారులు అని చూపించుకొని మీకు మనకు సెక్యూరిటీ అనమాట. ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ చేసుకొని వస్తుంటారు, పోలీసులు పట్టుకుంటారు, ఎవరయ్యా మీరు ఏమో దొంగలు అది అన్నప్పుడు సార్ మేము కళాకారులు సార్ అంటే మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కళా ఐడెంటిటీ కార్డు మీరు అందరూ సార్ ఇంత మటుకు మాకెవరు మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని పోస్కరించి ముందుకు తీసుకొచ్చే మహానుభావుడు ఎవరు లేదని, అందరినీ మేము ఆశ్రయించి కూడా చాంజనం అంతా కళాకారులమే బృందం అయి కదిరిలో కూడా చేసినాము, ఇక్కడ బుక్కపట్నం మండలంలో కూడా చేసినాము. ఎక్కడ చేసినా మాకు ఏది ఇంత మటుకు ఆదరు చెప్పిండే వాళ్ళు చేసిండే వాళ్ళు సార్. మీ ద్వారానా మేమేదో ముందుకు పోదామని చెప్పిన కలిస్తే ఖచ్చితంగా ఈ నాయకులను కలిస్తే కలుస్తాం సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా ఐడెంటిటీ కార్డు అయితే వస్తుంది. మీరే కాదు మీ ఫ్రెండ్స్ కావచ్చు, నిజంగా నిజమైనటువంటి కళాకారులు ఎవరున్నా కూడా అవును సార్, మీరు మీకు కావాల్సినటువంటి మీరు ఇవ్వాల్సినటువంటి సర్టిఫికేట్లు అన్ని అవును సార్ ఎంఆర్ఓ గారితో సంతకం చేయించుకోవాలా, బిఆర్ఓ గారితో సంతకం చేయించుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసిపోయి అక్కడ సమర్పిస్తే మీకు ఐడెంటిటీ కార్డు తప్పకుండా మంజూరు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఐడెంటిటీ కార్డు చేయించుకోవాలని, మీకు ఒక గుర్తింపు అనేది ఉండాలని సంతోషిస్తారు. చాలా చక్కటిగా సభాముఖంగా తెలియజేసేది ఏమంటే కళాకారులు రకరకాల సంఘాలు అసోసియేషన్స్ పెట్టుకోవచ్చుండొచ్చు, ఎవరైతే నిష్పక్షపాతంగా కళాకారుల కోసం పనిచేస్తారో ఇంకా వాళ్ళందరికీ పేరు పేరున నేను నమస్కారాలు చేస్తున్నాను. ఇక్కడ పక్షపాతం వాళ్ళ గ్రూపా మా గ్రూపా ఈ గ్రూప్ అనేది అవసరం లేదు. ఏ గ్రూప్ అయినా మనం ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా అనేటువంటిది ఆలోచిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఇట్లాంటి కళాకారులు పేద కళాకారులు మీరు ఈ రంగంలో ఏ అంశాలపైన పాటలు పాడతారు సార్? రామాయణాన్ని, రామాయణం, భారతము, జానపదము, మామూలుగా బ్రహ్మం గారి పాటలు, సత్యహరిశ్చంద్ర పాటలు, సత్యహరిశ్చంద్ర పాటలు అవన్నీ పాడుతూ ఉంటాం సార్ మామూలుగా. మరి ఇప్పుడు రామాయణం సంబంధించిన పాట మన ప్రేక్షకుల కోసం పాడతాను. ఉదయించే నాడమ్మా అవనిపై శ్రీరాముడు, అవనిపై శ్రీరాముడు మన నిలమీగా చాముడు, ఉదయించే నాడమ్మా అవనిపై శ్రీరాముడు, అవనిపై శ్రీరాముడు మన నిలమీగా చాముడు, అవని భారము బాబుడగే అవతారమెచ్చెను, అవని భారము బాబుడగే అవతారమెచ్చెను, అవతార మెచ్చను శ్రీ ఆదినారాయణ. పుత్రులు లేరని దశరథ వినియోగము చేశను, పుత్రులు లేరని దశరథ వినియోగము చేశను, యోగమందున యజ్ఞ పురుషులు పై సంబంధించిరి, యోగమందున యజ్ఞ పురుషులు పై సంబంధించిరి. ముగ్గరి బారెలకు దశరథ పాయసంబులు పంచను, ముగ్గరి బారెలకు దశరథ పాయసంబులు పంచను, పాయసంబులు తీసుకొని ముగముతో వరగించిరి, పాయసంబులు తీసుకొని ముగముతో వరగించిరి. కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు, కౌసల్యకు శ్రీరాముడు కైకేయికి భరతుడు, భూమిత్ర దేవికి తత్వనా చేతృగ్గులు,
సుమిత్రా దేవికి లక్ష్మణ చెతుగులు ఉదయించినాడమ్మ అవనిపై శ్రీరాముడు, అవనిపై శ్రీరాముడు మన నిలమీగా చాముడు, అవనిపై శ్రీరాముడు మన నిలమీగా చాముడు. మణిపూర్ణ వసుధార మధ్యాహ్న మేళ, మణిపూర్ణ వసుధార మధ్యాహ్న మేళ, లలిత కర్కాటక లగ్నంబోనందు, లలిత కర్కాటక లగ్నంబోనందు. ఎంత సేపు అయినా పాడుతుంటాం సార్, ఎన్ని పాటలు అయినా పాడతాము, ఒక రామాయణం కానీ భారతం కానీ, మరి బ్రహ్మంగారి పాటలు కానీ, జానపదాలు కానీ, ఒక కోలాటం పాటలు కానీ, పాటలు అన్నీ బాగా కవి చేసుకొని, ఇంకా కొన్ని కవిగా చేసుకొని, ఈ ప్రపంచంలో కొన్ని జరిగేటివి ఇట్లా బాగా ఒక తోటలో అల్పు జలుపు చేసుకుంటా పాటలు పాడేటివి కానీ, ఒక నలుగు పాటలుగా ఉండబడేటివి కానీ, ఇట్లాంటివన్నీ కవి చేసుకుని పాడుతుంటాము సార్ బాగా. ఈ కళారంగం నేర్చుకోవడం వల్ల మనకు జనాలకు ఎటువంటి ఆనందం కలుగుతుందంటారు సార్? కళారంగము నేర్చుకోవడం ఎటువంటి ఆనందం అంటే, ఎన్ని కష్టములున్నా ఎన్ని బాధలున్నా ఈ కళారంగంలోకి వచ్చి ఈ కళ ఏదన్నా పాడతా అంటే తట్టుకో అనేది ఆ బాధను కొంచెంసేపు మరిపించి ఈ సుఖంలోకి వచ్చి కొంచెంసేపు ఆలోచించి ఏది ఎట్లా అది ఏముండదు ఎక్కడ ఉండదు ఏముండదు అని ఆలోచించేసేవాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకైతే బాగా ఈ రామాయణము భారతము ఇట్లా పాటలు పాడేవాళ్ళంటే పెద్దవాళ్ళంతా ఆలకిస్తారు సార్. పిల్లలుగా ఉండవని జాలపదం పాడితే వాళ్ళకు కూడా ఒక సంతోషం, ఎన్ని ఏం చేస్తానే ఒక సంతోషం లేకొచ్చి కొంచెంసేపు ఉండి ఒక ఆనందం పడిపోతుంటారు సార్. అంటే మానసిక ఉల్లాసాన్ని, మానసిక ప్రశాంతతని బాగా కల్పిస్తుంది ఈ సంగీతం సార్. మీకు ఇప్పుడు ఈ జానపద కళారంగం ముఖ్యంగా కోదండరామ చక్కభజన సార్ ఎట్లా ఉంది, అందరు ఆదరణ ఎట్టుందంట? ఇప్పుడు టీవీలు ఇవన్నీ వచ్చినాయి కదా, ఇంకా పల్లెల్లో నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. టీవీలు ఎన్ని టీవీలు వచ్చినా కొంతమంది మనమంతా ఏదో కొంచెంసేపు మనం బాగా రాముని భక్తిలో ఉన్నట్టుంటుంది, భక్తిభావం అనేటువంటివన్నీ ఇనేది ఉంటుంది. కొంత నేర్చుకున్న పండగ వారము ఏదన్నా వచ్చినా మనం సంతోషంగా ఆడేదానికే పాడేదానికన్నా ఉంటుంది. పదాము మంచి పనే కదా చెడ్డ పని కాదనేది చాలామందికి హృదయాలు ఉండి చాలా గ్రామాలు కూడా మా ఊర్లో నేర్చుకుంటాం, మేము మా పిల్లల్ని జరుపుతాం, మేము నేర్చుకుంటామని చాలా మంది ముందుకు వస్తాడు సార్. జరిగిన ఊర్లోనే జరుగుతూ వస్తాడు ఈ భజనలు కూడా. కళలు ఎప్పుడైతే బాగా ఆదరించబడతాయో ప్రపంచం కూడా సుఖశాంతంగా ఉంటుంది సార్. మంచిది అంటే ఎప్పుడు ఏదో కష్టాలు గొడవలు ఖర్చులు అన్ని ఉంటాయి సార్. కొన్ని ఉన్నా దీని నుంచి ఈ సేవ గ్రామాల్లో ఐకమత్యాన్ని కూడా చేకూరుస్తుంది సార్. అట్లా ఇట్లా పోయి కొట్లాడు పెట్టుకొని రకరకాలుగా గొడవలు పెట్టుకొని విడిపోయినటువంటి వాళ్ళు కూడా అవును సార్ అని మాట్లాడుకోకుండా ఉండేవాడు కూడా వచ్చి మాట్లాడతారు, కలుసుకుంటారు అవును సార్. అది జానపదం యొక్క ప్రాముఖ్యత. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం సంబంధించినటువంటి ఆటల ఆ అంశంలో ఒక పాట మీరు పాడండి. ప్రేక్షకులు మన్నించాలి, యాక్చువల్గా ఇక్కడ కరెంటు లేకపోవటం వల్ల కీబోర్డు అందించలేకపోతున్నాం సహకారము. మరి ఉన్నటువంటి డప్పుతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం, మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. నాదు బ్రహ్మానంద నా గురువ స్వామి దేవరా గురువరా, నాదు బ్రహ్మానంద నా గురువ స్వామి, గుడి చుట్టూ తిరిగాను గుడిలో దేవుడు లేడు, గురువు లేని శిశువును అయిపోతేనయ్యో, నాదు బ్రహ్మానంద నా గురువ స్వామి దేవరా గురువరా, నాదు బ్రహ్మానంద నా గురువ స్వామి. గొడుగు వంటిది నీడ కొండ వంటిది వాచ, గొడుగు వంటిది నీడ కొండ వంటిది వాచ, గొడుగులేని తనయనైపోతేనయ్యో, నాదు బ్రహ్మానంద నా గురువ స్వామి దేవరా గురువరా, నాదు బ్రహ్మానంద నా గురువ స్వామి.
చాలా సంతోషం సార్. అంటే సిద్ధయ్య బ్రహ్మంగారు లేరనేటువంటి బాధతో పాడేటువంటి పాట, నేను ఇట్లా అయిపోతుంది, ఈ వంటని అయిపోతుంది, ఈ కాకని అయిపోతుంది, గురువు లేని జన్మ ఎందుకు ఇలాగా గొడుగు లేనటువంటి పరిస్థితి ఎట్లాగా నాకు, మీరు నాకు గొడుగులా నీడనిచ్చేవాళ్ళు, నా గొడుగే లేదు అన్నట్లు పరిస్థితిని బాధాకరంగా చెప్పేట పాట సార్. చాలా సంతోషం సార్. మీకు కుడి భుజం లాంటి అంటే ఈ చెక్క భజన జరపాలంటే మీకు ఒక రెండు కన్నుల్లాగా, ఒక కుడి కన్ను ఎడమ కన్నులాగా లేదా కుడి భుజం ఎడమ భుజం లాగా ఉండాల్సినటువంటి డప్పిస్తు డప్పు మాస్టర్లు సార్, వాళ్ళ ప్రాధాన్యత కూడా చాలా, వాళ్ళు లేని మేము ఎంత చేయలేము సార్, వాళ్ళ సహకారంతో మేము ఎంతవరకైనా దాన్ని ముందుకు తీసుకోగలం. వాళ్ళు లేని పైన చిల్ల కొడితేనే మాకు దానికి ఊపు మాకు ఊపు కానీ పిల్లలు ఆడేదానికి కానీ పైన బయట చూసే వాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ ఒక సంతోషంగా కొంచెం సేపు గబగబా అని వర్షం కురిసి ఎలిచిపోయినటువంటి వాతావరణంలో ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది సార్. డప్పు టక్కు నిలబడితే అట్లా ప్రజలు కూడా అంత ఆకాశం అడుగులు అన్నీ వేపించి వాళ్ళే నడిపిస్తారు, వాళ్ళు నడకతోనే మేము అంతా ముందుకు పోతాం. డప్పు మాస్టర్లు డప్పు మాస్టర్లు సహకారంతోనే కొంచెము మాకు పెద్ద ఆస్కారం అంటే డప్పు మాస్టర్లు, డప్పు లేనిది పని కాదు. బాగా సపోర్ట్ ఉన్నారు మాకు గంగరాజు 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 గారు, డప్పు మాస్టర్ గంగన్న చారపల్లి, ఇంకా పెద్ద ఆయన ఆయపాప ముందు నుంచి బాగా పెద్దగా ఇది మళ్ళీ ఇంకా ఉన్నారు సార్. ఇంకీళ్ళన్న ఒక అతను ఉండే అతను చనిపోయా ఇంకా ఉన్నారు కొంచెము, ఇంకా అగ్రహారం గంగన్న అని ఉన్నాడు వాళ్ళు. అదే అప్పుడు కొంచెం మామూలుగా చర్మ పలకలు అప్పుడు దరువు వేస్తానరి ఇప్పుడు వేయడంలే, ఇప్పుడంతా ఈ పలకలు తెచ్చుకున్నాక ఇట్లా అది పెద్దది, అదంతా పెద్దది కాపాల కాపల్ల మళ్ళా గుమ్మురావు ఇవి ఎట్లుంటదంటే మామూలుగా స్టీల్ సామాన్ల మీద కొట్టినట్లు ఉంటుంది. అది అయితే మనుషులు ఒక రకంగా ఆహా అని అయ్యవారు గాడ్రు ఇచ్చి భజన ఆడితే ఆడాలంటే ఊపు కొడితే అప్పుడు దందాన్ని కొడితే కొంచెం మనుషులు కూడా కొంచెం అట్లా ఒక జానడ కాదు అట్లా ఎగురుతూ ఉండ్రి, ఆ ఏటుకు అట్లా ఎగిరిస్తా అట్లా ఎగిరి పడతా ఉండ్రి మనుషులు అట్లా అటువంటి వాయిద్యం అది. అవును సార్. అలాగే అంటార హకుమోరా ఈసకయోరి తుంట తన మేలా దేవా, అంట రాకుము ఓరి కీచక ఒంటిదానను కాన భూమిలో, అంట రాకుము ఓరి కీచక ఒంటిదానను కాన భూమిలో, పంచపదులున్నారు నాకు నిజముగా నిన్ను చుంచి వేతురు, అంట రాకుమూరా ఈసకయోరి తుంట తన మేలా. మయా జూజమునా గంధర్వులు పొడి రాజ్యమునా, మయజూజములాడి రాజ్యము ఓడిరి దయాదులగున, మయజూజములాడి రాజ్యము ఓడిరి దయాదులగును, పన్నెండేందరణ్యవాసం ఒక్క ఏడ జ్ఞాతవాసము, అంటారా కుమూరా కీచకయోరి తుంట తన మేలా. దపోనున్నారో గంధర్వులు చూచుతున్నారో, దాపునున్నారు చూచుతున్నారు ధర్మ పాజ పద్మలగు, దాపునున్నారు చూచుతున్నారు ధర్మ పాజ పద్మలగు, ఎప్పుడో ఏ వేళలోన తప్పక నిన్ను తుంచి వేతురు, అంటారా కుమూరా కీచకయోరి తుంట తన మేలా. ఆహా వేసి నిగానో కీచకయోరి
దాసిదానూరా దేవా ఎసిగాదురా దాసిదానను వద్దురా నా మీద మోహం ఎసిగాదురా దాసిదానను వద్దురా నా మీద మోహం కండ్లుగానక గర్వమునతో కండ్లుగానక గర్వమునతో తప్పు తెలియక వాసిస్తువు అంటారా కుమూరా కీచకాయోరి కుండాతన మేళ ఏ సందర్భంలో పాడతారు సార్ ఈ పాట? సారీ, కీచకుని కీచకుడు ద్రౌపదిని ఆమె మరి పాండవులంతా ఆ విరాట నారాజు నగరంలో వాళ్ళు అజ్ఞాతవాసంలో ఒకరికొకరు మారు వేసుకుమలో వచ్చి అక్కడ కూర్చున్న సమయంలో అక్కడ ఉన్న సమయంలో కీచకుడు విరాట రాజు భామార్తిగా వచ్చి వాళ్ళ అక్కను సుదర్శనదేవిని మరి వాళ్ళను చూసి ఆనందపరిచి ఈ ద్రౌపదిని చూసి అక్క ఎవరు ఈ చిన్నది బొలే శృంగారంగా ఉన్నది ఇటువంటి చిన్నదాన్ని నేను ఎక్కడ చూడలేదు నేను సంభాషించానక్క అంటే నాయన ఎవరో ఆమె ఆమె భర్తలు 5 మంది అంట ఆమె ఎక్కడి నుంచినో వచ్చింది మరి అంటులు తోముకుంటుంది నాయన ఆమెతో మనకు పని ఏమంటే లేదక్క నేను సంభాషించినాను ఖచ్చితంగా నా మాలకు పంపించాల్సిందంటే నాయన వద్దు నాయన చెప్పినానంటే వినకుండా ఆమె కళ్ళుకు పోయి తీసుకొని రా కీసుకుని ఇంటికి పోతే కళ్ళు దొరుకుతుందని చెప్పినని ఆ సులోచనాదేవి చెప్పడము ఈ ద్రౌపది అక్కడ పోవడము ఆ సమయంలో కళ్ళు పోయి అడగాలని చెప్పినని పోయి అడిగినప్పుడు ఈ కీసుకుడు మరి దురుద్దేశంతో ఆ ద్రౌపదిని చేపట్టాలని ఆ ద్రౌపది మీదకి వచ్చినప్పుడు ఆ ద్రౌపది అప్పుడు ఇలా చెప్తాందనమాట అంటారు రాకుమరా కీసుక నేను వేసిన కాదు దాసిదానను దాసి పైన మోహం ఎల నీకు అని చెప్పి ఎవరు రాసినారో ఆ మహానుభావులు ఎక్కడున్నారో ఆ మహానుభావులు పండితులు వాళ్ళు వాడు వాళ్ళు పాడి ఊహించుకొని దాన్ని రాసిండే వాళ్ళకు మేము ఇప్పుడు వాళ్ళ తరపున దాన్ని మేము ఏదో మాకు చెప్పిన గురువుల గురించి ఆలోచన చేసి మేము కూడా కొంతవరకు బాగా ప్రజలకు ఏదో మంచిగా వినిపిస్తున్నాం. చాలా సంతోషం సార్. ఈ సన్నివేశాలు అనేటువంటివి జనాల్లో కూడా ఇట్లాంటి మనుషులు ఉంటారు ఇబ్బందులు ఎదురవుతాయని తెలియపరిచినారు అనమాట మనకు. మూర్ఖులుగా ఉండబడిన వాళ్ళు మరి గుణమైన వాళ్ళు సద్గుణమైన వాళ్ళు పరిజ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. కొందరికి అర్థం కాదు కొందరికి అర్థమవుతుంది అని ఈ సద్గుణస్తులందరూ దీన్ని పాటించి కొందరు బుద్ధిగా నడుచుకొని సజీవంగా జీవించుదామని వాళ్ళు కొంచెం ఉండారని చెప్పినని అప్పుడు భగవంతుడు సృష్టించిన ఆ విధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొస్తాడారు. కొందరు మూర్ఖులు ఈ తెలిసి తెలియని వయసులో ఉండే వాళ్ళకు ఏది అర్థం కనమాట ఏదిలే అని అనుకుంటారు. బాగా కొంచెం వ్యక్తిగతమైన ఉండబడిన వాళ్ళు సద్గుణంలో ఉండబడిన వాళ్ళు జ్ఞానయుగులు ఒరే మనం చేసేది ఏమి తప్పు అని చెప్పినని వాళ్ళు తెలుసుకుంటారు. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఎక్కడ నేర్పిస్తున్నారు మీరు? మేము చారపల్లిలో నేర్పిస్తున్నాం సార్. చారపల్లి ఎప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారు సార్? మేము 7వ తేదీ అనుకున్నాం సార్. ఎట్లా బాగానే అక్కడ పిల్లలంతా కలిసి వస్తారా? వస్తారు సార్. అక్కడ 2-3 గ్రూపులు వస్తాయి. మా పిల్లలు ఉంటారు ఇంకా ప్రజలందరూ వస్తారు. బాగా అక్కడ బాగుంటుంది సార్. ఏదేమైనా మీ ప్రోగ్రామ్ మీరు తలపెట్టినటువంటి ఆ కార్యక్రమం బాగా విజయవంతం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్. మీ ఆశీర్వాదంతో మాకు కూడా బాగా సంతోషంగా మేము కూడా జరపాలనుకున్నాం సార్. ఆ రోజు మీరు కూడా రావాలని మరి మరి కోరుతున్నాము. ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి మీ బృందంలో సార్ నాకు తండ్రిగా తెలుసుకోవాలని ఉంది. నా కూతురు గురించి చెప్పండి మీరు గురువుగా ఎట్లా ఆడుతుంది ఏం కథ అనేది. నీ కూతురు గురించి అంటే సార్ నీ కూతురు ఫస్ట్ భజన మేము భజన పెట్టినప్పుడు ఆమె 10-15 రోజులు రాలే పాప. మళ్ళీ భజన అక్కడ నుంచి ఇక్కడ మేము గుడి దగ్గర నుంచి ఇక్కడ మార్చుకొని పెట్టినప్పటికీ వచ్చింది. ఫస్ట్ రోజు ఒక రకంగా బాగా ఆడింది. మళ్ళా మరుసటి రోజుకే కొంచెం మార్పు వచ్చింది. మన పాప మీ కూతురు వచ్చి భజన ఆడేటప్పటికి
అప్పటికి 20 రోజులు పూర్తి భజన అయింది. 20 రోజులు భజన వాళ్ళు కూడా ఆమెతో పాటు ఆడలేక ఇద్దరు పిల్లలు ఎనికిపోయినారు మాతో కాదు అని. మీ కూతురు చాలా చక్కగా ఆడుతుంది, నేను దగ్గరికి పోయి చెప్పేంత స్థాయిలో కూడా లేకోకుండా నేను ఎట్లా ఆడతానో, ఎట్లా చూస్తుందో, ఎప్పుడు కనుక్కుంటుందో, నేను ఆడినట్టు ఆడుతుంది, నేను ఎట్లా ఎగురుతానో అట్టే ఎగురుతుంది సార్. అంత చక్కగా ఎగురుతుంది ఆమె. జయలక్ష్మి రమణ గోయిందా, జానకి రమణ గోయిందా. మొన్న అప్పుడే అంతకుముందు ఒక రోజు మీరు లేరు సార్, మేము భుజాల మీద పెట్టి ఆడిచ్చేసినమ్మా, బ్రహ్మాండంగా ఆడుతుంది. వీళ్ళందరన్నా భయపడతా నిలబడుకుంటారు, మీ కూతురు చాలా చక్కగా నిలబడుకుని డిస్కో ఆడుతుంది అనమాట భుజం మీద, అంత ప్రెజర్గా ఆడుతుంది. చాలా సంతోషం సార్. అవును సార్, మరి అదేదో పుత్రోత్సాహం అన్నట్లు పుత్రికోత్సాహం అనమాట. అవును సార్, అదే. ఇంకా పిల్లలు కూడా చాలా మంది, రామలక్ష్మణ్ కూతురు అయితేనేమి ఉన్నారు సార్, రామలక్ష్మ కూతురు కూడా బాగా. నేను భజన పెట్టినప్పుడు ఉంటే రామలక్ష్మ కూతురు ఆ పాపే భజనలో ముందుకు, పాట ఏ పాట ఏ కార్యక్రమం కానీ ఏ పాటన కానీ అది ఏ అడుగన కానీ అట్లా ముందుకు తీసుకుపోయేదానికి పెద్ద చాలా అవకాశము, నాకు చాలా తోడు ఆ పాపే. రంగిరావే బంగారు బొమ్మరావే రంగి రంగిరా నడకలో నా ఉంది మహిమ నాకు ముందే తెలుసును రంగి రంగి రంగిరావే బంగారు బొమ్మరావే రంగి చక్కగా పాడుతుంది బాగా. ఆ గ్రామం నుంచి రావాల్సినటువంటి మధ్యలేటి అన్న కూడా మధ్యలేటి ఇప్పుడు వచ్చిన రామంజీ గారు వాళ్ళ అన్న మరి నాగరాజు వీళ్ళందరూ ఆడున్న లచ్చవన్న అన్న పెద్ద మీ కూతురు వాళ్ళ తాత తాతగారు చాలా చక్కగా మాకు సహకారం అందించి చాలా మంచిగా ఇది చేస్తున్నారు సార్. అప్పుడప్పుడు పిల్లలకు బాగా ఈ ఎండల కాలం తగ్గట్టుగా నీళ్ళు ఇవ్వడము, బాగా ఇదే నేర్చుకోవడము చెప్పడము, ఎవరన్నా గలాట చేస్తాను కూడా బాగా సహకరించి అరసద్దండి పిల్లలు నేర్చుకోలేని చెప్పి చేసి చాలా సహకరించుతున్నారు సార్. బాగా అందరికీ చేరపల్లి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు సార్. మీరు కూడా అది ప్రయత్నం చేస్తే ఏదైనా నేర్చుకోవచ్చు. మరి చూసారు కదా ఈరోజు నసబ్ సార్తో కళాభిషేకం, అదేవిధంగా నెక్స్ట్ కళాభిషేకంలో కూడా మన దానసోమన్న గారు మంచి ఘంటసాల పాటలు పాడతారు. ఆ పాటలు అనేటువంటివి మీకు మంచి వాతావరణంలో వినిపించాలని ప్రయత్నం చేస్తాం. అన్నగారిని కూడా ఈ కళాభిషేకంలో ఒక పూలమాలతో సత్కరిస్తాం. ఈ కార్యక్రమం ఆ గ్రామానికి వచ్చి సార్ గారు మమ్మల్ని ఈ కళాభవనంలోకి పిలిచి మాకు అన్ని సహకరించి ఇది చేసినందుకు వారికి మా ధన్యవాదములు. మమ్మల్ని ముందుకు తీసుకుపోయి ఈ కళాభవనం ఇంకా కొంచెం కొంతవరకు ఇంకా ముందుకు పోవాలా, ఇంకా కొంచెం బాగా ముందుకు అభివృద్ధి కావాలని చెప్పి నేను కోరుకొని మా గ్రామంలోకి ఈ చిన్న గ్రామంలోకి వచ్చి మా సన్నిధిలో ఉండి ఈ ప్రోగ్రాం చేసినందుకు సార్ గారికి ధన్యవాదములు. చూశారు కదా, మరి మీరందరూ కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరిస్తున్నారో అదేవిధంగా ఆదరించి ఈ కళాకారులందరినీ కూడా మీరు ఆదరించి సంతోషపెడతారని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా మన కళారంగం నచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తారని ఆశిస్తూ ఇందరితో ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.